డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. కానీ అంతకుముందు తనకి పబ్జీ గేమ్లో అమ్మాయిని ట్రాప్ చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఆఫీసులకి వెళ్లకుండా ఉండేవాడు సార్. తెల్లవారంతా పడుకుంటాడు సార్, రాత్రి లెగిసి జిమ్కని వెళ్తాడు సార్, రాత్రి 2కి 3కి వస్తాడు. క్వశ్చన్ చేశాను అనుకోండి, ఇగోండి నేను క్వశ్చన్ చేస్తే, ఇగోండి ఇలా కాల్ చేస్తాడు సార్, క్వశ్చన్ చేస్తే ఇలా కాల్ చేస్తాడు సార్. నా పాప కూడా ఉంది సార్ ఆ రోజు. అతనికి కోటీశ్వరుడు అంటే సార్, పొలిటీషియన్స్ ఉన్నారంట, పోలీస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన వెనకే ఉందంట సార్, ఎవ్వరు నన్ను ఏం పీకలేరని కూడా మాతో చెప్తున్నాడు సార్. సార్ ఇందులోనే సార్ ఆ అబ్బాయి పెళ్లి, నేను డివోర్స్ ఇవ్వలేదు సార్, నేను డివోర్స్ పిటిషన్ కూడా వేయలేదు. మా కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది, ఈవీసీ మాత్రమే వేశాను. కానీ ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ, రాజమండ్రి అమ్మాయి, ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి అయితే ఈ రూమ్లో ఉన్నాడు సార్. ఈ రూమ్లో పడుకుని ఉండడం నేను మీడియాతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను సార్. బయటికి రమ్మనండి సార్, నిజంగా పతివ్రత అయితే రమ్మనండి, దాన్ని పెళ్లి చేసుకుని నన్ను డైరెక్ట్గా మాతో మీడియాతో చెప్పాడు కదా, మీడియాలో చెప్పిన మాటే. చాలా దారుణమైన మనిషి సార్, అక్క లేదు, చెల్లి లేదు, బావి వరుస లేకుండా ఆడికి రోజు కామం కావాలంట సార్, కామంతో కళ్ళు మూసుకుపోయి సార్. అదే సార్, సార్ సుప్రీంకోర్టు అడల్టరీ లీగలైజ్ అయ్యిందంటే అందుకు అబ్బాయి ఎలాగైనా చలాయమణి అవ్వచ్చు అంటే సార్, నాకు పాప ఉంది, పెళ్ళయింది వాడితోనే, నా పాప గురించి కూడా నేను ఆలోచించి సార్ ఇన్ని రోజులు కాముకున్నాను సార్ బయటికి రాకుండా. కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఈ అందరికీ పెళ్ళి అయిపోయి తనే వైఫ్ అని చెప్తున్నాడంటే సార్, నేను ఎప్పుడు ఇంకేం చేయాలి సార్? సార్ ఇలాంటి చీడ పురుగుకి శిక్ష పడాలి సార్, ఇలాంటి వాళ్ళకి పడకపోతే రేపు ఇలాంటి వాళ్ళకి రేపిస్ట్లు అవుతారు సార్. ఇది ఆల్రెడీ రేపిస్టే సార్, అందరిని పక్కకి వెళ్ళి పడుకుంటాడు, కళ్ళు మూసుకుపోయింది కామంతో వీడికి సార్. అంతే సార్, ఇంక వీడి గురించి ఏం చెప్పలేను సార్ నేను.